అయ్యా. అలాగేనయ్యా. సరే సరే సరేనయ్యా. అయ్యగారేరా ఫోన్ చేసింది, బయట ఏదో ప్రాబ్లంగా ఉందిట, పోలీసులు ఏ క్షణానైనా రావచ్చుట, నువ్వు బుర్ర దగ్గర పెట్టుకో, నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టు వాక్కు. అలాగే, అర్థమైందా? అర్థమైంది సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి సార్, రూమ్ కావాలా, ఏసీ కావాలా, డీలక్స్ కావాలా, చెప్పండి సార్, రెడీ చేస్తాం. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు మీ ఓనర్. ఎక్కడరా మైకేల్? ఆ లుక్ ఏంట్రా, మీ గుండు బాస్ గురించి అడుగుతున్నా సార్. మా బాస్ కు మర్యాద ఇచ్చి మాట్లాడండి సార్. మర్యాద కావాలంటే ఇచ్చేయండి సార్. మర్యాద కావాలరా నీకు? మర్యాద కావాలరా నీకు? మర్యాద రాస్కల్స్. కానిస్టేబుల్ రండి. బ్రోకర్ పనులు చేయడం, ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్ని వాళ్ళకి అప్పగించడం, ఈ పనులన్నీ చేస్తుంది నువ్వే కదా, చెప్పరా, చెప్పు. మర్యాద కావాలా? లాక్రండి, లాక్రండి. వాడు నన్ను ఎత్తుక్కుంటూ ఎక్కడికే వస్తాడు అనా? ఆడు చిన్న కుర్రాడని వదిలేక వదలనా? ఆడొచ్చాడంటే ఎక్కడ వేసేసి పాతి పెట్టాయి. అలాగే, పాతి పెట్టిన చోటు తెలియకూడదు. అలాగేనా? రే అక్కడే ఉండు, ఎవరొచ్చినా వదిలిపెట్టద్దు. అలాగేనా? సార్, ఫారెస్ట్ లో ఏం జరిగింది సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా లేదా సార్? సార్, హత్య చేయబడింది ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సార్. ఇద్దరు అమ్మాయిలు దారుణంగా హత్య చేయబడ్డారు, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? హంతకుడు ఎవరు సార్, కళ్యాణ లేక? ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. యాక్చువల్గా కళ్యాణ్ నేరస్తుడు కాడు, నేరస్తుడిగా చేయబడ్డాడు. ఫారెస్ట్ ఆఫీసర్ నరసింహం, రిసార్ట్ ఓనర్ మైకేల్ దీనికి అంతటికీ కారణం. మైకేల్ రిసార్ట్కి వచ్చి రూమ్ తీసుకునే లవర్స్, యంగ్ కపుల్స్, వీళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేయడం బాను పని. వీళ్ళు చాలామంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారు. ఇది బయటికి చెప్పుకుంటే అవమానమని చాలామంది దాచేశారు. కళ్యాణ్ చారుల కేసు అలాంటిది కాదు. వాళ్ళిద్దరూ ఇక్కడికి సూసైడ్ చేసుకోవడానికి వచ్చారు. ఆ సమయంలోనే మైకేల్, నరసింహం కలిసి ఆమెను రేప్ చేశారు. దాంతో కృంగిపోయిన కళ్యాణ్ దాదాపుగా సైకోగా మారాడు. కళ్యాణ్ ప్రతీకారమే భాను, నరసింహం హత్యలకు కారణం. కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ మైకేల్. ఆలోగా కళ్యాణ్ని, మైకేల్ని మేము అరెస్ట్ చేస్తాం. ఒకవేళ అరెస్ట్ చేయలేకపోతే మేబీ వేరే మార్గం. చెప్పరా, చెప్పరా, చెప్పు. మైకేల్ ఎక్కడున్నాడు చెప్పు.